ఏఎంఆర్పి D39 D40 కాలువలకు ఉదయ సముద్రం నుండి నీటిని విడుదల చేసిన నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి కాలువ చివరి భూముల వరకు నీరు అందేలా అన్ని చెరువులను నింపాలని అధికారులకు ఆదేశం. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రైతులు చాలా సంతోషంగా వ్యవసాయం చేసుకుంటూ బంగారు పంటలు పండిస్తున్నారని నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. నల్లగొండ నియోజకవర్గంలో ఏఎంఆర్పి కాలువ కింద ఉన్న D39 D40 డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ కు ఎమ్మెల్యే కంచర్ల సాగునీటిని విడుదల చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవ చివరి ఆయకట్టు రైతుకు కూడా సాగునీరు అందుతున్నదని రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలని ఎమ్మెల్యే కంచర్ల కోరారు. గత యాసంగి సీజన్ లో తెలంగాణలో రికార్డు స్థాయిలో పంటలు పండాయని ఎఫ్సీఐ కొనుగోలు చేసిన ధాన్యంలో 65% తెలంగాణ రాష్ట్రం నుండే కొనుగోలు చేసిందని భూపాల్ రెడ్డి అన్నారు. లాక్డౌన్ క్లిష్ట సమయంలో రైతులు ఇబ్బందులు పడకుండా పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేసి పెట్టుబడి సాయం కూడా అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనని ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు. ఈ నీటి విడుదల కార్యక్రమంలో నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, తిప్పర్తి ఎంపీపీ నాగులవంచ విజయలక్ష్మి, తిప్పర్తి మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పల్రెడ్డి రవీందర్ రెడ్డి, డిసిసిబి డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, వైస్ ఎంపీపీ ఏనుగు వెంకట్రెడ్డి, గాదె రామ్రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు చందంపల్లి ఎంపీటీసి సర్పంచులు నారగోని నరసింహ, జైపాల్ రెడ్డి నాయకులు, మార్త సైదులు, కందుల లక్ష్మయ్య, పాలకూరి యాదయ్య, మేరెడ్డి యాదగిరి రెడ్డి, నాగేందర్, సల్వది సైదులు, దశరథ, పిచ్చయ్య, మనోహర్ ముఖ్య నాయకులు, ఇరిగేషన్ అధికారులు, రైతులు పాల్గొన్నారు.